డిప్యూటేషన్ రద్దు చేసి అనంతపురం జిల్లాకు బదిలీ చేయాలని ఏపీ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్ కోరారు. సోమవారం ఈ మేరకు ప్రజాసంస్థల ఫిర్యాదులు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నామన్నారు. గత 5 నెలలుగా జీతాలు రాలేదని, అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోకి రైతు సేవా కేంద్రాలకు ఓడీ బేసిస్పై బదిలీ చేయడంతో చిత్తూరులో జీతాలు లేక కుటుంబ పోషణ భారమే అవస్థలు పడుతున్నామన్నారు. ప్రస్తుతం గౌరవ వేతనం 12,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నామని, ఓడీ డిప్యూటేషన్ రద్దు చేసి తిరిగి అనంతపురం జిల్లాకే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. మాది అనంతపూర్ జిల్లా రాయదుర్గ డివిజన్ గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామం చెందిన వ్యక్తిని. మేము వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రామ అధికారులుగా వర్క్ చేస్తున్నాము. మా విషయం, గత 10 సంవత్సరాలుగా గ్రామ అధికారులుగా దేశానికి రైతన్న వెన్నెముక లాంటి వాడైతే, అలాంటి రైతన్నతలకి మేము వాళ్ళకు వారధులుగా గవర్నమెంట్కి నుంచి వచ్చే ప్రతి ప్రొటకం చేరువేటలో ముందుండి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో పాటుపడుతున్నాము. అలాంటి వ్యక్తులు మేము 10 సంవత్సరాల నుంచి 12,000 రూపాయలతో చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,396 మంది ఎంపీఓలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. కాకపోతే మాకు నిన్న మొన్న వచ్చిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం 33,000 రూపాయలు ఇస్తున్నారు. సేమ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా కోరుతూ, ప్రధానమైన అంశం ఇంకొక విషయం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని అన్యాయం ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు జరిగింది. అక్కడ వర్క్ చేస్తున్న ఎంపీఓలని ఓడీ డిప్యూటేషన్ బేసిక్ అని పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వేయడం జరిగింది. 253 మందిని వేయగా జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేకపోవడంతో ఫ్యామిలీ అనారోగ్య దృష్టి పరిస్థితులు పెట్టుకొని రాను పోను, రూమ్ రెంట్లు, పెట్రోల్ ఖర్చులు ఇలాంటి ఇబ్బందులు పడుతూ సమస్యలు పోరాడలేక కొంతమంది ఉద్యోగులు నింపేయడంతో వారికి టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినా మేము ముందుకు వెళ్తాము, గవర్నమెంట్ చెట్టు తీసుకురాకుండా మేము ఉద్యోగం చేస్తాము, రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం చేరువేటలో ముందుండి ఖచ్చితంగా మా పాత్ర పోషిస్తున్నాము. మమ్మల్ని జీతాలు పెంచి రెగ్యులర్ చేసిన వాళ్ళతో పాటు మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ, ఇక్కడ ఉన్న ఓడీ డిప్యూటేషన్ చిత్తూరులో పనిచేస్తున్న అనంతపూర్ వారిని ఓడీ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి రిటర్న్ అనంతపూర్ జిల్లాకు పంపించేదిగా కోరుతున్నాము. ఇట్లు మీ ఎంపీఓ సంఘం అధ్యక్షుడు. జై హింద్.